हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल हेमास होम्ली थॉट्स। टेस्टी हेल्दी एंड रागी बर्फी ఎలా తయారు చేయాలో చూద్దాం। చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో మనం ఈ రాగి బర్ఫీని చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇంగ్రీడియెంట్స్ చూద్దాం। 1 కప్పు రాగి పిండి, బెల్లం, తర్వాత 1 కప్పు పాలు, కొంచెం ఇలాచి పౌడర్, 2 టీ స్పూన్ల నెయ్యి అన్ని మన ఇంట్లో అవైలబుల్ గా ఉండేవేనండి। మీరు రాగి పిండి బయట తీసుకుని రావచ్చు, లేదంటే రాగులు మిక్సీ పట్టుకోవచ్చు। ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి। దీంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇలా నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కరగాలి కొంచెం। నేను తీసుకున్న పిండికి సరిపడా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను। మీ ఇష్టం, నెయ్యి క్వాంటిటీ మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు నెయ్యి కరిగిందండి। దీంట్లో మనం తీసుకున్న 1 కప్పు రాగి పిండిని వేసి వేగించుకోవాలి। రాగి పిండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ అండి। దీంతో మనం తరచూ ఏవైనా వంటలు చేసుకుంటూ ఉంటే ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది। పిల్లలకి ఎముకలు బలంగా పెరగడానికి రాగి పిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి। తప్పకుండా ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు రాగితో అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా పిల్లలకి చేసి పెడుతూ ఉండండి, చాలా ఇష్టంగా తింటారు। ఎముకల పుష్టికి చాలా మంచిది రాగి పిండి। ఇప్పుడు ఇలా రాగి పిండి అంతా వేగించుకోవాలండి। ఇది వేగినప్పుడు మనకి చాలా కమ్మగా వాసన వస్తుంది। మనం పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా వేగించుకోవాలి। ఇది వేగినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే నేతిలో వేగేటప్పుడు చాలా కమ్మగా స్మెల్ అనేది చాలా బాగుంటుంది। అలా మనకి పిండి వేగినట్లు తెలుస్తుందన్నమాట। ఒక 5 to 10 మినిట్స్ అనేది మనం ఇలా వేగించుకోవాలి। ఇక్కడ మనం బెల్లంతో చేస్తున్నాం కనుక చాలా చాలా హెల్దీగా ఉంటుందండి। ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మనం స్వీట్ షాప్లో తెచ్చుకునే బర్ఫీల కంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది। చూస్తున్నారు కదా, పిండి అనేది వేగే కొద్దీ కలర్ మారుతూ ఉంటుంది, మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది। అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ రాగి పిండి అనేది చాలా మంచిదండి। పుట్టబోయే బిడ్డకి ఎముకలు బాగా పుష్టికి చాలా బాగా యూజ్ అవుతుంది। ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। పిండి కలర్ మారింది కదా, చూసారు కదా, ఇలా కలర్ మారిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు। ఇక్కడ నేను ముద్ద బెల్లం తీసుకున్నానండి। ముద్ద బెల్లం అయితే మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది। చూసారు కదా, నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో పాలు తీసుకుని ఇప్పుడు దాంట్లో యాడ్ చేస్తున్నాను। పాలు వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, చాలా చాలా బాగుంటుంది। మీరు ఈ బర్ఫీని జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో చాలా ఈజీగా చేసేయచ్చండి। కాకపోతే మనకి చల్లారడానికి ఒక అరగంట తీసుకుంటుంది అంతే। మనం చేసుకునే ప్రాసెస్ అనేది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట। ఇప్పుడు ప్రజెంట్ మనం బయట తెచ్చుకునే కంటే ఇట్లా మనం ఇంట్లోనే చక్కగా చేసి పెట్టుకుంటే పిల్లలకి మనకి అందరికీ చాలా మంచిది। చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ అలా దగ్గర పడే కొద్దీ మనం వేగించుకుంటూ ఉండాలి దాన్ని। ఇప్పుడు మనం తీసుకున్న యాలకి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దగ్గర పడిన తర్వాత। ఇప్పుడు చూస్తున్నారు కదా, యాలకి పౌడర్ అంతా పిండిలో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి। పిండి కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని బాగా కలుపుకోవాలి। ఎదిగే పిల్లలకి రాగిపిండి అనేది చాలా మంచిదండి। చూస్తున్నారు కదా, పిండి మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయింది। ఇప్పుడు ఇలా ఒక పళ్ళని తీసుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం పళ్ళవంతా అప్లై చేసుకోవాలి। మనం తయారు చేసుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఈ పళ్ళంలో వేసుకుంటాం కనుక ఇది ఆరిన తర్వాత ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఆరిన తర్వాత। మొత్తం పళ్ళమంతా ఇలా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను పళ్ళంలో మొత్తం నెయ్యి అంతా అప్లై చేశాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రాగి బర్ఫీ మిశ్రమాన్ని ఈ పళ్ళంలో వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే పిండి మొత్తం మనం పళ్ళంలో వేసుకుని పళ్ళం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ షేప్లో కానీ లేదంటే స్క్వేర్ షేప్లో కానీ ఎలా అయినా షేప్ చేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ యూజ్ చేసి నేను స్క్వేర్ షేప్ చేస్తున్నాను. స్పూన్తో అయినా నైఫ్తో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. షేప్ అనేది మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. బర్ఫీ కాబట్టి ఒక 1 ఇంచ్ మందం ఉండేటట్టు మనం ఇలా స్క్వేర్ షేప్ చేసుకుంటే బర్ఫీ అనేది బాగా వస్తుంది. పైన ఇక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా నీట్గా సాఫ్ట్గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నేను స్క్వేర్ షేప్లో చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్క్వేర్ షేప్ చేసేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మనకి బాగా ఆరిపోతుంది. ఒక అరగంట తర్వాత మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని చాకుతో మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మెల్లగా కట్ చేసుకుంటే మనకి పిండి అనేది ఎక్కడ చాకుకి అంటుకోకుండా తర్వాత ఎక్కడ ముక్కలు విరిగిపోకుండా మనకి నీట్గా వస్తుంది. ఒక కప్పు రాగి పిండితో మనం ఇంట్లో ఫ్యామిలీ అందరికీ సరిపడా స్వీట్ అనేది చక్కగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ. చూస్తున్నారు కదా మనకి బర్ఫీ అనేది చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత హెల్దీగా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మన రాగి బర్ఫీ అనేది చాలా చాలా ఈజీగా హెల్దీగా రెడీ చేసేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.